ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. మొదటి జాబితాపై ఒకరిద్దరు నేతలు అలకబూనడంతో మొదటి జాబితాను ఆపేశారు. దీంతో పాటు కీలక నేతలు అడిగిన స్థానాలను పెండింగ్లో పెట్టింది బీజేపీ హైకమాండ్. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు మాత్రం ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నారు. రైట్ మొత్తంగా తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా అయితే ఖరారైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఎస్ బలరామ్, బీజేపీకి సంబంధించినటువంటి తొలి జాబితా సిద్ధమైంది. నిన్న ఈ సమయంలోనే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై మొదటి జాబితాను సిద్ధం చేసింది. దాదాపు 55 మందికి సంబంధించినటువంటి జాబితాను సిద్ధం చేసింది. ఈరోజు ఉదయం దాన్ని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఏదైతే సిద్ధమైనటువంటి జాబితా పైన కొంత సందిగ్ధం ఏర్పడింది. కొంతమంది ఏదైతే నేతలు ఏదైతే అభ్యర్థులను ఖరారు చేసినటువంటి జాబితాలో తమకు సంబంధించిన వారి టికెట్లు రాలేదని, కొంతమంది తాము అడిగిన వారికి టికెట్ ఇవ్వలేదని, తాము అడిగిన సీట్లను ఇంకా ఖరారు చేయకుండా పెండింగ్లో పెట్టారని మరికొంతమంది కినుకు వహించారు. ఒక స్థాయిలో అనుకోబోనారని చెప్పుకోవచ్చు. కొంతమంది మేము చెప్పిన నేతలకు కాకుండా ఇతర నేతలకు ఎందుకు టికెట్లు ఇస్తారు అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈరోజు ఉదయం విడుదల కావాల్సినటువంటి జాబితా అయితే పెండింగ్లో పడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒక దశలో చెప్పాలంటే దాని విడుదల సందిగ్ధంలో పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి అభ్యంతరం లేని నియోజకవర్గాలకు సంబంధించి నేరుగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్య నేతలైనటువంటి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ జవదేకర్, సహా ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా వాళ్ళకి కాల్ చేసి చెప్తున్నారు ఎలాంటి అభ్యంతరం లేని సంబంధించినటువంటి నియోజకవర్గాలకు. అందులో చూసుకున్నట్లయితే, మనం కీలకంగా చూసుకున్నట్లయితే గజ్వేల్ నుండి, అదేవిధంగా హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్, అదేవిధంగా కరీంనగర్ నుండి బండి సంజయ్, కొరుట్ల నుండి ధర్మపురి అరవింద్, బోత్ నుండి సోయం బాపురావు, ఇట్లా చూసుకున్నట్లయితే నిర్మల్ నుండి మహేశ్వరరెడ్డి, సిరిసిల్ల నుండి రాణి రుద్రమ, ఏదైతే సంగప్ప నారాయణకేడ్ నుండి సంగప్ప, అదేవిధంగా వరంగల్ వెస్ట్ నుండి రావు పద్మ, భువనగిరి నుండి గూడూరు నారాయణ రెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ నుండి పాయల్ శంకర్, కుత్బుల్లాపూర్ నుండి కూన శ్రీశైలంగౌడ్, అదేవిధంగా మహేశ్వరం నుండి అందల శ్రీరాములు యాదవ్, సూర్యాపేట నుండి సంకినేని, పటాన్ చెరువు నుండి నందీశ్వర్ గౌడ్, కల్వకుర్తి నుండి టి ఆచారి, ఇలాంటి నేతలంతా కూడా ఫోన్ చేసి స్వయంగా బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలే స్వయంగా చెప్తున్నారు, వారికి శుభాకాంక్షలు చెప్తూ నియోజకవర్గంలో పని చేసుకోవాలని చెప్తున్నారు. అయితే దీంతో మరొకసారి ఎవరైతే ఈ నేతలు అలకబూనారు లేదా నేతలు కినుకు వహించారు అనడానికి బలం చేకూర్చే విధంగా నేరుగా వాళ్ళే ఫోన్ చేసి చెప్పడంతో ఈ జాబితా విడుదల సందిగ్ధంలో పడిందని కొంత బలమైతే చేకూరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోసారి ఈ జాబితా పైన చర్చ చేయడం, అదేవిధంగా ఎవరైతే నేతలు అలకబూనారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రేపు దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది నేతలు తాము టికెట్లు అడిగారో, వారికి తమకు సంబంధించిన వారికి టికెట్లు అడిగారో, వారిని సర్దుబాటు చేసిన తర్వాత లేదా వారిని బుజ్జగించిన తర్వాత మొదటి జాబితా విడుదలపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు ఉన్న ఫలంగా ఈరోజు ఉదయం విడుదల కావాల్సినటువంటి మొదటి జాబితా అయితే ప్రస్తుతానికి సందిగ్ధంలో పడింది. రాత్రి వరకు కూడా ఆశావాహులు కొంత ఎదురు చూశారు ఎప్పుడెప్పుడు మొదటి జాబితా విడుదలవుతుందని. కానీ అలాంటి పరిస్థితి లేకపోవడంతో కొంత నిట్టూరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ అజయ్.